సిద్ధా పిరమిడ్ సెంటర్ గూడూరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆత్మ ప్రణామములు. నా పేరు చంద్రశేఖర్, మాది గూడూరు. ఈరోజు మరికొన్ని ఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకుందాం మిత్రులారా. మొట్టమొదటి ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, మనం దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించే మానవులము కాము. నిజానికి మనము మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దైవాలము. అంటే నిజానికి మనం ఆత్మ పదార్థాలమి. ఆత్మే దైవం, దైవమే ఆత్మ. అటువంటి దైవ స్వరూపులమైనటువంటి మనము అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి తమ శరీరాలను ధరించినటువంటి దైవ స్వరూపులమే అన్న విషయాన్ని తెలియజేస్తుంది మిత్రులారా. ఈ దైవత్వం అనేది మనకు ఎల్లప్పుడూ కూడా అనుకూలంగానే ఉంటున్నది, అది ఎప్పుడూ మనకు ప్రతికూలంగా లేదు. అలా ఉంటే అది దైవత్వమే కాదు. మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి దైవత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. మరి మనం మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, భావాల ద్వారా మనం నిరంతరము దైవత్వంతో సంభాషణ జరుపుతూనే ఉన్నాము. ఏది ఏమైనా యద్భావం తద్భవతి. మనం దైవత్వంతో సంభాషణ జరిపేటప్పుడు అవి మాటలైనా, ఆలోచనలైనా, భావాలైనా, భావనే ప్రధానం. దైవత్వానికి, ఆధ్యాత్మిక తత్వానికి భావన అనేది చాలా చాలా ప్రధానమైన విషయము. అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన నెగిటివ్ శక్తి కలిగిన భావన ఏమిటంటే భయం. మరి ఈ భయంలోనే అన్ని నెగిటివ్ భావాలు పుట్టుకొస్తున్నాయి. ఈనాడు మానవుడు హృదయాంతరాలలో భయం పాతుకుపోయింది. అందుకే మానవుడి జీవితం భయభ్రాంతులతో అస్తవ్యస్తమై, అతలాకుతలమై, అంధకార బందరమైపోయింది. అత్యంత శక్తివంతమైన పాజిటివ్ శక్తి గల భావన ఏమిటంటే ప్రేమ. ప్రేమకు మించిన శక్తి సృష్టిలో లేదు. మానవ జీవితంలో హృదయంలో నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన భావన ఏమిటంటే ప్రేమ. ప్రేమ అన్నింటినీ స్వస్థత చేయగలదు. ప్రేమను మించిన ఔషధం లేదు. అన్ని శారీరక సమస్యల్ని, మానసిక సమస్యల్ని, ఆధ్యాత్మికపరమైన సమస్యల్ని పరిష్కరించగలిగే ఏకైక శక్తి ఈ ప్రేమకు తప్ప మరి దేనికి కూడా లేదు. ప్రేమ శక్తి అన్ని మానసిక జాత్యాలను, అన్ని సంబంధ బాంధవ్యాలను, అన్ని ఆర్థిక సమస్యల్ని, ఓటమికి సంబంధించిన అన్ని సమస్యల్ని నయం చేయగలదు. నిజానికి స్వచ్ఛమైన ప్రేమ అన్నది మనల్ని మనం ప్రేమించుకోవడంతో ప్రారంభమవుతుంది. మిత్రులారా, మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకున్న నాడు మన జీవితం అన్ని కోణాల్లో కూడా ఎంతో ఎంతో అనుకూలిస్తుంది. మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకోవాలంటే మనల్ని మనం మొట్టమొదట సంపూర్ణంగా క్షమించుకోవాలి. మరి తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించేయాలి. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే మొదట ఎవరిని క్షమించాలి అని హృదయాంతరాలలో వెతుక్కొని వారిని హృదయపూర్వకంగా క్షమించాలి. ఎందుకంటే అన్ని అనారోగ్య సమస్యలు, చిన్న గాయం నుంచి క్యాన్సర్ వరకు, ఈ క్షమాతత్వం అనేది లేకపోవడం వల్ల మాత్రమే సోకుతున్నాయి. మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకొని తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించి వేస్తే అక్కడ కర్మ అనేది క్షయమైపోతుంది. కావున నిజమైన ఆధ్యాత్మికత అంటే స్వచ్ఛమైనటువంటి, కారణరహితమైనటువంటి ప్రేమతోనూ మరి క్షమాతత్వంతోనూ జీవించడమే. మరి ఆధ్యాత్మికత మొదలయ్యేది మన స్వంత సహజమైన శ్వాసని గమనించడం ద్వారా. అబ్జర్వ్ అవర్ న్యాచురల్ బ్రీతింగ్ అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా, అంటే ఆనాపానాసతి ధ్యానం ద్వారానే. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఆధ్యాత్మిక జీవితానికి పునాది. శ్వాస మీద ధ్యాస ఉంచడమే అన్ని ధ్యానాల్లో కూడా సరైన ధ్యాన పద్ధతి. ఈ శ్వాస మీద ధ్యాస అనేది మనల్ని మనోశూన్యం చేసి మన స్వంత ఆత్మతత్వాన్ని మనకు తెలియచేస్తుంది. ఈ శ్వాస మీద ధ్యాస అన్నది మనం నిజానికి దైవాలమైనటువంటి మనము, మానవ శరీరాన్ని ధరించినటువంటి దైవాలము అన్న సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. కనుక మిత్రులారా, మనం ప్రతిరోజు కూడా ధ్యాన సాధన చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల మనం సాధన చేద్దాం. సాధన చేసి సత్యాలని తెలుసుకుందాం. అందరికీ కూడా తెలుసుకున్న సత్యాన్ని అందరికీ పంచుదాం.
కాబట్టి మిత్రులారా ప్రతిరోజు కూడా ధ్యాన సాధన చేద్దాం థాంక్యూ వెరీ మచ్ బుద్ధా పిరమిడ్ గూడూర్ యూట్యూబ్ ఛానల్ ని అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి జ్ఞాన సందేశాలను మీ బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా షేర్ చేయండి మీకు నచ్చిన సందేశాలను లైక్ చేయండి థాంక్యూ వెరీ మచ్